నాకు లిటరలీ ఇక్కడ ఇలా ఇలా ఉంది నిజంగా. నాగ్ సార్ని నేను ఆన్ స్క్రీన్ సినిమాల్లో చూడడమే కానీ నిజంగా మనం ఒక మనిషిని అభిమానిస్తే, ఒక మనిషిని ప్రేమిస్తే, వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యి ఉంటే, ఎదురుకుండా వాళ్ళు కూర్చుంటే దడొచ్చేస్తుంది. మనం ఏం మాట్లాడలేం సార్, వి లవ్ టు సీ యూ రియలీ, ఐఎమ్ సో బ్లెస్డ్. నిజంగా మిమ్మల్ని ఇలా కలవడం, మిమ్మల్ని చూడడం, మీతో ఒక ఫోటో తీయించుకోవడం మై ప్లెజర్ అంజలి. అండ్ మీ ఇంటర్వ్యూస్ కూడా చూశాను, చాలా భలే క్యాండిడ్గా, చక్కగా, భలే, దే లుక్ వెరీ క్లాసీ, నైస్. మీరు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చూశారు, అసలు ఫస్ట్ టైం బిహేవ్ చేసినట్టు ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ, ఇంత చక్కగా ఆన్సర్స్ ఇచ్చాడు. రామ్ ఫోన్ చేసి అడగాలి ఏమైంది అని. థ్యాంక్ యూ సార్, రియలీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ కూడా నేను శారీ కట్టుకుందామా, డ్రెస్ వేసుకుందామన్న మేములో మీమాంసలో ఉండిపోయి శారీ కట్టుకుంటే కట్టుకోవాల్సింది. ఐఎమ్ ష్యూర్ యుడ్ హావ్ బీన్ బ్యూటిఫుల్ సార్. ష్యూర్ ఈ శారీకి ఇలా కానిద్దాను సార్, నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా మీతో ఒక ఫోటో గురించైనా నేను శారీ కట్టుకోవచ్చు. ఓకే, ఆల్ రైట్ సార్. ఈ వైల్డ్ డాగ్ మూవీకి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ మీరు శివ మూవీ కానీ ఈ యాజ్ ఆన్ టుడే వైల్డ్ డాగ్ మూవీ కానీ మీరు కొత్త డైరెక్టర్స్కి అసలు మీకు హెసిటేషనే ఉండదా వీళ్ళు ఎలా తీస్తారో ఏంటో అని? బట్ చాలామంది డైరెక్టర్స్, కొత్త వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే నాగ్ సార్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి ఆయనకి చెప్తే బాగుండు అనే ఇది మీరు చాలా ఫాలో అవుతూ వచ్చారు. బట్ రియలీ సో సర్ప్రైజింగ్, ఎందుకంటే ఆపర్చునిటీ దొరకడం అనేది చాలా రేర్ కండిషన్స్లో ఉంటుంది మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు కొత్త వ్యక్తికి, కొత్త డైరెక్టర్కి, కొత్త స్టోరీస్కి మీరు ఎలా నమ్మి ఒక అవకాశం ఇస్తారు? అంటే ఎక్స్పెరిమెంట్ అనేది కాదండి, వాళ్ళు జనరల్గా కొత్త డైరెక్టర్స్ వచ్చేది జనరల్గా రెగ్యులర్ కత్తోనే వస్తారు. బట్ ఐ గెస్ నేను నాకు కొత్త వాళ్ళతో చేయడం ఇష్టము. అండ్ మీరు అన్నట్టు ఎస్ కొంచెం యాంగ్షియస్గా ఉంటుంది, వీళ్ళు చేయగలుగుతారా చేయరా. ఐ మీన్ కథ చెప్పడం వేరు, దాన్ని విజువల్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం వేరు. సో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. నాకు కొంచెం రిస్క్ తీసుకుంటాను, బట్ సమ్వేర్ వాళ్ళు చెప్పే పద్ధతిలో ఆయన్ని చూసి ఒక ఓవరాల్ ఏదో క్యాల్కులేషన్స్ పెట్టుకుని వెళ్తాను. అప్పుడప్పుడు ఇట్ బికమ్ సక్సెస్ఫుల్, అప్పుడప్పుడు సరిగ్గా ఆడకుండా పోయిన సినిమాలు కూడా ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే. నాకు మొన్న నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, నాకు కొత్త ట్రై చేయటం, కొత్త వాళ్ళతో ట్రై చేయడం, వాళ్ళ ఎనర్జీ నేను తీసుకోవటం, నాకు కూడా చేసిన క్యారెక్టర్సే చేయడం ఇష్టం ఉండదు, బోర్ కొడుతుంది. సో దట్ ఈస్ వై ఐ లిటిల్ ఫియర్లెస్ లైక్ దట్. స్టార్టింగ్ నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీ ప్రతి సినిమా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఏ జోనర్లో మీరు చేయలేదని అడగండి. ఇటు భక్తి, రక్తి, లవర్ బాయ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఈ జోనర్లో చూస్తే మన శ్రీదేవి గారితో లాంగ్ బ్యాక్ మీరు ఒక మూవీ చేస్తున్నారు, అంటే ఒక సైనికుడిగా మీరు ఒక మూవీ చేస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే ఇంకా మీకు మనసులో ఉందా ఈ క్యారెక్టర్ ఇంకా నేను చేయలేదు, ఇది చేస్తే బాగుండు అని? అట్లా అని లేదు, ఇది పర్టికులర్గా చేయాలి అని. యా ఇప్పుడు నాకు యా వుడ్ లైక్ టు డూ వన్ ఒక ఏమంటారండి స్పేస్ యూనివర్స్ ఎక్స్పెడిషన్స్ అన్నీ జరుగుతాయి చూడండి. నేను కొన్ని హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చాలా జరుగుతున్నాయి స్పేస్ ఎక్స్పెడిషన్స్ కానీ అవి కానీ. అది అంటే ఫ్యూచర్, ఇట్ ఇస్ ఫ్యూచర్, ఆ ఫ్యూచర్ కాన్సెప్ట్ స్పేస్ షిప్ ఇట్లా అది ఊరికే మైండ్లో తిరుగుతూ ఉంటుంది అది చూసినప్పుడు. బట్ అట్లా ఏం లేదు, ఇట్ ఇస్ వెరీ చాలా ఇంపార్టెంట్ ఆ సినిమా మనకి ప్రజలకు నచ్చాలి, చూసే వాళ్ళకి నచ్చాలి.